తిథులు ముహూర్తాలు మాట్లాడుకున్న అతిథులు ఇప్పుడు రాజధాని నగరానికి విచ్చేశారు విడిదింట్లో కోలాహలం రాబోయే రోజుల్లో మీడియా కెమెరాలకు రిపోర్టర్ల కలాలకు క్షణం తీరిక ఉండబోదు భూమిలేని పేదవాడికి భూమి ప్రపంచ బ్యాంకు ఊసేలేని అభివృద్ధి ఎర్రజెండాల రెపరెపల మధ్య అద్భుతమైన ఎజెండా తయారు చేసుకుని వేంచేసిన వారు దీని వెనుక ఎన్నెన్ని ఆలోచనలు చేశారో మనం మళ్లీ ఆలోచించవలసిన అవసరం ఉందంటారా ఇంకో పక్క ముఖ్యమంత్రి ఈ ఎజెండా వింటూనే ప్రపంచ బ్యాంకు కాకపోతే డబ్బు వీళ్ళిస్తారా అంటూ తేలిగ్గా తీసిపారేసిన తర్వాత చర్చల్లో ఇంకా ఏం చర్చించాలి ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు గీతలు దాటి ఆలోచించలేవు సదరు బ్యాంకు వాళ్ళిచ్చిన కళ్ళద్దాలతోనే జనాన్ని జనం సమస్యల్ని చూడాల్సిందే ఇక దాస్ క్యాపిటల్ పుస్తకాల పేజీల్లో నుంచి బయటపడని కమ్యూనిస్టులు వాళ్ల బంధు 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 వర్గాలు ఊహాలోకాలు దాటి దిగి రాలేకపోతున్నారు సరే ఈ చర్చకు మధ్య మార్గాల్లో ఎక్కడైనా కొన్ని వరాల చినుకులు జనాల మీద రాలి పడకపోతాయా అన్న చిన్న ఆశ కొంతమందికి భూమిలేని పేదలకి భూముల్ని పంచే దశాదిశ కార్యక్రమంలో అన్నలన్నట్టుగానే పాతిక లక్షల ఎకరాలు కాకపోతే కనీసం పాతిక వేల ఎకరాలైనా బట్వాడా చేస్తే గుడ్డిలో మెల్లకాదా అనేవాళ్లు లేకపోలేదు సరే భూములున్న బడుగు రైతులు గుడ్లు తేలేసి ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నట్టు భూములున్న వాళ్ళ పరిస్థితులు ఏమిటి విత్తనాలు ఎరువులు మందులు చీకటి మార్కెట్ల ఇక్కట్ల మాటేమిటి ఇక మేఘమదనం కూడా ఫెయిల్ అయిపోతున్న ఈ గడ్డు రోజుల్లో కడవలతో నీళ్లు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటున్న బక్క రైతు ఏడ్చి ఏడ్చి కార్చిన కన్నీళ్లను కూడా ఆవిరి చేసి మేఘాల్లో దాచుకుంటున్న వైనం మన ప్రభుత్వాల్లాగే అవి కరగవు కృత్రిమ వర్షాలు కురవవు అన్నలారా మీరు ప్రాంతాల వారీగా ప్రజారాజ్యాలు స్థాపించండి ప్రభుత్వాలు మండలాల వారీగా రీటైల్ ప్రైజుల్లో శాంతిని కొనుక్కుంటాయి అయ్యా మీ మీ ఎజెండాలు మీరు మార్చుకోకపోతే ఇదంతా యుద్ధాల మధ్య నిశ్శబ్దంగానే మిగిలిపోతుంది దట్స్ ఆల్